హస్తనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ జనగామ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం చేయనున్నారు. కొమరవెల్లి, చెర్యాల, మద్దూరు, తలిగొప్పుల, నర్మేట, జనగామ మండలాల్లో భువనగిరి లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. సాయంత్రం బచ్చలపేట మండలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారాన్ని జోరు పెంచారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం పూర్తి చేసినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు మరోవైపు రెండో విడతగా ఇప్పుడు మండలాల వారీగా కూడా ప్రత్యేకంగా ప్రచారాన్ని రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు జనగామ నియోజకవర్గం సంబంధించి ఉన్నటువంటి 6 మండలాలు ఉన్నాయో ఈ 6 మండలాల్లో రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే జనగామ నియోజకవర్గం ఉందో ఉన్నారో అలాగే అమ్మలో ఉన్నటువంటి గ్రామాల గుండా ఈ బైక్ ర్యాలీలు, రోడ్ షో చేయనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ అంశాలు ఓటర్లకు, ప్రజలకు సంబంధించి చేయబోతుందో అనేది ముఖ్యంగా వివరిస్తూ ఈ రోడ్ షోలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీస ఆదాయ పథకం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకం నెలకు పేదవారికి 6,000 రూపాయలు ఇస్తుంది అని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ సాధించింది మేమే, ఆనాడు మంత్రి పదవి కూడా త్యాగం చేశాము అని చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, మేము తెలంగాణ పోరాటం చేశాము, ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ ను ఎదిరించి మేము తెలంగాణ సాధించాము అని చెప్పి కూడా ఈ ఓటర్లకు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక మండలాల వారీగా ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.